హలో నమస్తే వెల్కమ్ టు గోలో కిచెన్ నేను ఇది మురుకులు చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది నేను ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్యం పిండి అనేది నేను బ్రౌన్ రైస్ అనేది పట్టించుకొచ్చుకున్నాను గిర్నీలో బ్రౌన్ రైస్ పిండి అయితే చాలా మంచిది పిల్లలకి హెల్తీ మంచిగా ఉంటుంది బ్రౌన్ రైస్లో బీటు వాళ్ళు విటమిన్స్ మినరల్స్ పొట్టు ఉంటుంది కాబట్టి చాలా మంచిది అని ఇలాగ మిల్లు పట్టించుకున్నారు బ్రౌన్ రైస్ యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది నేను ఇలా ఇలాగ మూడు రకాల పప్పులు తీసుకున్నాను పుట్నాలు మినపప్పు శనగపప్పు ఒక్కొక్కటి టూ స్పూన్స్ ఇది పావు కేజీ బియ్యం పిండికి నేను ఇలాగా కాలోంజీ సీడ్స్ ఒక స్పూను ఒక స్పూను వాము తీసుకున్నాను ఒక స్పూను వాము ఇలాగా కాలుంజీ సీడ్స్ వాము అదొకటి ఇది ఒక స్పూన్ అనమాట రెండు స్పూన్ తీసుకున్నాను ఇలాగా తర్వాత నేను సరిపడంత ఉప్పు సరిపడంత కారము సరిపడంత పసుపు ఉప్పు చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత కాగపెట్టుకున్న ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పప్పుల్ని మనము మిక్సీ పట్టుకోవాలి మెత్త పిండిలాగా ఇట్లాగా వేసుకొని దానిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే మనకి స్మూత్ పిండి అనేది వచ్చింది దీనిని మనం జల్లించాల్సిన అవసరం ఏం లేదు చాలా స్మూత్గా ఉంటుంది మనం మెత్తగా పట్టుకుంటాం కాబట్టి ఏం అవసరం లేదు జల్లించడం దీనిని నేను ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకొని అందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి కూడా ఇందులోకి వేసేసుకుంటాము ఇలాగా వేసేసుకోవాలి ఇలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక నేను ఇందాక తీసుకున్న కలోంజీ సీడ్స్ వాము వేసేస్తాను తర్వాత ఉప్పు పసుపు కారం ఇవి కూడా ఇందులోకి సరిపడా వేసేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోండి రుచికి తగ్గట్టు తర్వాత వేడి చేసిన ఆయిల్ ఇలాగ అన్నీ వేసుకొని మొత్తం కలిసేలా మనం రబ్ చేసుకుంటా పిండిని కలుపుకోవాలి మొత్తం పిండిని ఈక్వల్గా మొత్తం పట్టాలి అన్నిటికీ అంత అంతా ఆయిల్ అనేది మంచిగా పట్టేలాగా మనం రఫ్ చేసుకుంటా కలుపుకోవాలి అలా కలుపుకుంటే అవి క్రిస్పీగా వస్తాయి అనమాట మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలాగ మనం పిండి పట్టుకొని ముద్ద చేస్తే ఇలాగుంది ఉందనుకోండి మురుకులు అనేది చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి మధ్యలో హోల్ కూడా వస్తుంది ఇలాగ కలుపుకుంటే ఇప్పుడు నేను నీటిని వేడి చేసి ఇలాగా ఇందులో తీసుకుంటున్నాను వెంటనే చేయి పెట్టకండి కాలుతుంది గరిటతో కొంచెం సేపు కలుపుకొని తర్వాత మనం కొంచెం చల్లగా మనం పిండిని కలుపుకోవాలి ఇలాగ వాటర్ సరిపడంతా కొంచెం కొంచెం తీసుకోండి ఒకటేసారి ఎక్కువ పోసుకోకండి ఎక్కువ పోసుకుంటే జోరయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం కొంచెం పోసుకుంటా ఇలాగ కలుపుకోవాలి చూడండి ఇలాగా కలిపేసుకోవాలి మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా టూ మినిట్స్కి చల్లగా అయిపోయింది ఇప్పుడు మనము దీనిని మంచిగా చేతోటి ఇలాగ మంచిగా స్మాష్ చేసుకుంటా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా అన్నీ కలుస్తాయి అన్నమాట మనం వేసినటువన్నీ ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి ఈ పిండి అనేది మరీ జోరు జోరుండదు చాలా గట్టిగా ఉండొద్దు మీడియం ఉండాలి చూడండి కలిపేసుకున్నాను ఇలాగా అంటే మనకి ఇలాగ వస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ గట్టిగా ఉండద్దు ఎక్కువ లూజ్ ఉండొద్దు ఇలాగ మూత పెట్టేసుకొని ఉంచుకొని ఇప్పుడు నేను కారాలు వేసుకుని చిట్టి తీసుకున్నాను దానికి నేను ఇలాగా స్టార్ది ఉంటుంది కానీ హోల్ అలాంటిది తీసుకున్నాను దీనికి మనం లోపల ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని కారాల చిట్టికి ఆయిల్ అనేది లోపల అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని పిండిని ఇందులో పెట్టేసుకోవడమే మనము మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులోకి పెట్టేసుకోవాలి నిండ పెట్టకండి కొంచెం తక్కువ ఉండేలాగా పెట్టేసుకోవాలి మరి నిండ పెట్టొద్దు చూడండి ఇలాగా పెట్టేసుకోవాలి అంతే నేను కాయ మురుకులు అనేది నేను డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తున్నాను మీరు ఒకవేళ కావాలంటే ఒక కాటన్ క్లాత్ మీద మనము విడివిడిగా రౌండ్గా చక్రాలు అలాగైనా వేసుకొని ఆయిల్లో తీసి వేసుకోవచ్చు లేకపోయినా ఇలాగైనా నూనెలో డైరెక్ట్ వేసుకోవచ్చు ఎలాగైనా ఒకటే టేస్ట్ సేమ్ ఉంటాయి మీరు అలాగైనా చేసుకోవచ్చు మనం కాటన్ క్లాత్ మీద తీసుకొని చక్రాలు లాగా రౌండ్ రౌండ్గా తిప్పుకొని ఒక్కొక్కటి తీసి నూనెలో వేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట నేనైతే డైరెక్ట్ ఆయిల్లో వేస్తున్నాను కొత్తగా కొంతమంది చేయడానికి రాని వాళ్ళకి ఇలాగ చేసేసుకోవచ్చు ఒకవేళ అలాగ వస్తాయి అనుకుంటే రాటిని కాటన్ క్లాత్ మీద రౌండ్గా చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని చేతోటి మనం ఆయిల్లోకి వేసేసుకోవచ్చు టేస్ట్ ఏం తేడా ఉండదు రెండో ఒకటే ఏమంటే షేప్ ఒకటి తేడా ఉంటుంది చూడండి ఇలాగా మనము మంచిగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకి కాలినవి అని ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది ఇట్లా బుడగలు రావడం తగ్గిపోతుంది తగ్గినప్పుడు ఇంకా క్రిస్పీగా అయినట్టు తీసేసుకోవచ్చు మనము ఆయిల్లోంచి అలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఆయిల్లోంచి తీసేసుకోవడమే ఇప్పుడు బాగా అయ్యాయి రోస్ట్ అయ్యాయి చూడండి ఇలాగ తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మూడు పిండ్లు కలపడం వల్ల చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ అనేది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఇంకా మన స్కూల్కి స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలకి చాలా బాగుంటాయి పాలతోటి అలాగే అండి అన్నీ నేను మళ్ళీ ఇంకొకటి వాయేస్తున్నాను ఇలాగే అన్నీ మనము వేసేసుకోవడం సింపుల్గా సింపుల్గా అన్నీ ఇలాగా వేసేసుకొని మనము రోస్ట్ అయినాక మనం తీసి పక్కన పెట్టేసుకోవడం చూడండి ఇలాగా దీనిని కూడా మంచిగా మనకి ఆయిల్ అనేది తగ్గిపోయినప్పుడు తీసేసుకోవడం అంత సింపుల్ టెక్నిక్ ఎప్పుడు కాలాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవడం వితిన్ ట్వంటీ మినిట్స్లో మనము మురుకులు అనేటివి తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి స్కూల్కి చాలా బాగుంటాయి తినడానికి కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయో గుల్లగా వచ్చాయి దీనికి మధ్యలో హోల్ కూడా వచ్చింది చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి వీటి మధ్యలో హోల్ కూడా ఉంది ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ మురుకులు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇలాంటి వంటలు ఎన్నో ఉన్నాయండి నా ఛానల్లో మీరు కూడా చూడండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్